ఎం శంకర్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్, గర్ల్స్ ఎలా ఉంటున్నారు, బాయ్స్ ఎలా ఉంటున్నారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి గర్ల్స్ గురించి మాట్లాడుకుందాం. గర్ల్స్ అనేది ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంతకుముందు గర్ల్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు గర్ల్స్ ఎలా ఉన్నారో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు గర్ల్స్ డ్రెస్సింగ్ వచ్చేసి ట్రెడిషనల్ ఉండేది, ఇప్పుడేమో టోటల్ ట్రెండ్లే అయిపోయింది. అది ఎందుకనేది అర్థం కాకుంది. లైక్ ఇంతకుముందు ఉన్న ట్రెడిషనల్ కల్చర్ అంతా ఎటుపోయిందో తెలియదు, మొత్తం ట్రెండ్లీ 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 అని ట్రెండ్లీ మీద నడుస్తుంది. మేబీ దీనంతటికి మూవీస్ ప్రభావం కావచ్చు అని నా ఉద్దేశం. సో మీరు కూడా అలాగే ఒపీనియన్ అని నేను అనుకుంటున్నాను. సో దీనికి కారణం మూవీస్, మూవీస్లో ఉండే హీరోయిన్స్, అది జరుగుతుంది. సో వాళ్ళని చూసి అది ట్రెండ్లీ, సేమ్ అలాంటి మోడల్ డ్రెస్ మనం వేసుకోవాలి, మనకి నచ్చుతుంది, సరే నాకు ఆ మోడల్ కావాలి, నాకు ఈ మోడల్ కావాలి, ఆ మూవీలో హీరోయిన్ వేసుకుంది, ఈ మూవీలో ఈ హీరోయిన్ వేసుకుందని చాలామంది అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లైక్ అదే వాడికైతే ట్రెండ్లీ ట్రెడిషనల్ కాకుండా ట్రెండ్లీ అంటున్నారు. లైక్ ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది అని అంటున్నారు. కానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వచ్చినా నాకు వద్దు, నేను వేసుకోను. లైక్ ఏదైనా అకేషన్స్ అప్పుడైనా సరే ట్రెండ్లీగానే వెళ్తున్నారు. ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. సో అది ఎందుకు ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. లైక్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, మూవీస్ చూసి మన రియల్ లైఫ్లో, అది రియల్ లైఫ్ మూవీ అనేది, ఇది వచ్చేసి రియల్ లైఫ్. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రియల్ లైఫ్లో చూసి రియల్ లైఫ్లో దాన్ని చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే రియల్ లైఫ్లో ఉన్నట్టు రియల్ లైఫ్లో ఉండదు, రియల్ లైఫ్లో జరిగేది రియల్ లైఫ్లో జరగదు. రియల్ లైఫ్లో అది మనం రాసుకొని మనం చేస్తాం, కానీ రియల్ లైఫ్లో మనం రాసుకున్నది మన మన దాంట్లో జరగదు మన లైఫ్లో. సో మన లైఫ్ ఏంటి అనేది మనం ఒక వేలో వెళ్ళాలి, అది మంచి వేలోనే వెళ్ళాలి, చెడు వేలో వెళ్ళొద్దు. మంచి వేళ వెళ్తే సక్సెస్ అందుకుంటాం, చెడు వేళ వెళ్తే బోల్త పడతాం కింద. మనకి ఏమీ అందదు, మనకి ఏమీ దక్కదు. సో ఎప్పుడైనా మంచినే ఎంచుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి వాళ్ళతో ఉండాలి, మంచిగా మాట్లాడాలి. సో అది నా ఒపీనియన్. కాబట్టి పులిని చూసి నక్కల్లో వాత పెట్టుకుంది అనే సామెత ఊరికే కాదు, రియల్ లైఫ్లో హీరోయిన్స్ చూసి రియల్ లైఫ్లో అమ్మాయిలు అందరూ ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మార్చుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే రోడ్ల మీదే అలాంటి డ్రెస్సెస్ వేసుకుని తిరిగితే వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ చూసే వాళ్ళకి కొంచెం ఎంబారసింగ్ అనిపిస్తుంది. లైక్ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తారో లేదో తెలీదు, మ్యాక్సిమం ఏ పేరెంట్స్ అయినా సరే ఏంటి ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నాం, మంచిగా వేసుకోవాలని చెప్తారు. కానీ గర్ల్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో ఉంది, ఇదే ఉంది ట్రెండ్లీ, ఇదే వేసుకోవాలి, ఇదే మోడల్ అని అంటున్నారు. బట్ అది మోడల్ డ్రెస్, మీరు కాస్ట్ ఎక్కువే ఉంటుంది మోడల్ డ్రెస్ అంటే, వాళ్ళు కాస్ట్ ఎక్కువే పెట్టి అమ్ముతారు, అన్ని వేలు పెట్టి కొంటారు, వేసుకుంటారు. కానీ దానివల్ల మీకు యూజ్ ఏంటి? మీ బాడీ, లైక్ మీ బాడీ అనేది మీకు చాలా ప్రైవేట్, అది ఎవ్వరికీ చూపించకూడదు, అది మనకి మనం తప్ప ఎవరు చూడకూడదు అనేది ఉంటుంది గర్ల్స్కి. లైక్ అది మొత్తం చూపిస్తే ఏముంటుంది, లైక్ షార్ట్స్ వేసుకొని, టీషర్ట్స్ వేసుకొని బయటికి వేసుకోవాలి, కానీ ఎలా వేసుకోవాలి, కొంచెం పద్ధతి. అది లైక్ ఎలా ఉండాలంటే ట్రెడిషనల్లోనే ట్రెండ్లీ ఉండేలాగా చూసుకోండి, కానీ ట్రెండ్లీలో ట్రెడిషనల్ ఉండేలాగా చూసుకోండి, అంతేగాని టోటలీ ట్రెండ్లీ వేసుకోవద్దు. అండ్ బాయ్స్, బాయ్స్ వచ్చేసి ఎలా ఉన్నారు, ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంటే దాన్ని కామెంట్ చేయడం, అది ఎలా ఉంది, ఇది ఇలా ఉంది, అది అలా వేసుకుంటుంది, ఇది ఇలా వేసుకుంటుంది అని కామెంట్ చేస్తూ నవ్వుకుంటున్నారు. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంటే అబ్బాయిలు అలా చూడడం కరెక్ట్ కాదు, చేతనైతే అలా ఎందుకు వేసుకుంటున్నావు, నేను నీ అన్నయ్యగా చెప్తున్నాను కొంచెం మంచిగా ఉండు, అలా కాదు ఇలా ఉండని చెప్పడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళని చండాలంగా కామెంట్ చేసి వాళ్ళని ఏడిపిస్తే మీకు ఏమీ రాదు. లైక్ మీ ఇంట్లో కూడా మీ అమ్మ ఒక ఆడపిల్లే, మీకు అక్క చెల్లెళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్లేస్లో అంటే మీరు కామెంట్ చేసిన అమ్మాయిల ప్లేస్లో మీ అక్క చెల్లెళ్ళు ఉంటే ఏం చేస్తారో ఊహించుకోండి. సో ప్రతి ఒక్క గర్ల్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే ఈ మధ్య అమ్మాయిల మీద చాలా కేసెస్ వచ్చేసాయి, అండ్ ఒక డాక్టర్ది కూడా వచ్చింది, కానీ దానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. చాలా రోజులు చేశారు, ర్యాలీ చేశారు, అంతా ఎవరు ముందు అడుగు వేయలేదు, బట్ దానికి యూజే లేదు. సో ప్రతి ఒక్కరు అమ్మాయిల లైఫ్లో అలా జరగకూడదంటే అబ్బాయిలు మారాలి, అమ్మాయిలు మారాలి. అబ్బాయిలు ఎంత తప్పు ఉంది అమ్మాయిల మీద అలా చేస్తున్నారని, అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ సెన్స్లో అంతే తప్పుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది మార్చుకోవడానికి ట్రై చేయండి అమ్మాయిలు. అండ్ అబ్బాయిలు, మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకుండా అమ్మాయిని, చేతనైనంత మట్టుకు వాళ్ళకి
ఒక బ్రదర్గా వెల్ విషర్గా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు మన టాపిక్ ఇది. ఈ టాపిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్, థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ శ్రీజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody, YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.